హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము చాలా ఈజీగా టేస్టీగా ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్లోకి ఉపయోగపడేటువంటి ఒక మంచి రెసిపీ తెలుసుకుందాము పల్లీలతో. దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి, ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్ పల్లీలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనము వీటిని ఉడికించుకోవాలి. ఇలా పల్లీలని ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు ఎంత కారం తింటారో అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉడికించుకునేటప్పుడే వేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ సారం అంతా కూడా బాగా దిగుతుంది. ఇప్పుడు ఇలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిక్కంలోకి ఇలా వాటర్ అన్నీ కూడా వడగట్టేసుకొని ఈ పల్లీలని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా వాటర్ని మనం వేసుకుందాము, బ్లెండ్ చేసుకోవడానికి అవసరమైనన్ని. ఇలా వేసుకొని మెత్తని పేస్ట్లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకుని కూడా సన్నగా తరిగి వేసుకోండి. 1/2 కప్ పల్లీలకి 1/2 కప్ శనగపిండి పడుతుందండి. ఇప్పుడు విస్కర్తో కానీ స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి. శనగపిండి అనేది కొంచెం ఉండలు కడుతుందండి. అలా లేకుండా అవసరమైన నీళ్ళు పోసుకుని ఇలాగా మొత్తం పిండి అంతటిని కూడా మనము కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. మనకి ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని గుంట పొంగనాలు వేసుకునేటువంటి ఆపం ప్యాన్లో పెట్టుకొని నూనె వేసుకోండి. అన్నిటిలో కూడా నూనె అనేది కొద్దిగా ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాన్ బాగా వేడైన తర్వాత వేసుకోండి. ఇప్పుడు అన్నిటిలోకి సరిపడా పిండిని వేసుకోవాలి. ఇలా పిండి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మనము మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాల పాటు 3 నుంచి 4 నిమిషాలు కుక్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి వీటిని. చాలా సింపుల్ అండి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, స్నాక్స్ కానీ, బోర్ కొట్టినప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పల్లీ టేస్ట్ అనేది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఏ రకమైన చట్నీస్తో అయినా సరే మనము తీసుకోవచ్చండి. అలాగే ఈవినింగ్ టైం తీసుకుంటే కనుక టమాటా సాస్తో తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ కూడా తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా 1 నిమిషం పాటు ఫ్లేమ్ మీద ఆ సెగ తగిలినంతవరకు ఉంచుకొని వీటిని ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకునేటువంటి డిఫరెంట్ అండ్ టేస్టీ స్నాక్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.